అండ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే, అభిమాన కాదా మనవాళ్ళ పరాయి వాళ్ళ అనేది చిరంజీవి గారికి ఏది ఉండదు. టాలెంట్ ఉంది అంటే ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తారు, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఆయన సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో అలాంటిది మీరు ఇప్పటికే మీరు చేసిన సినిమాలు, మీరు ఎంచుకున్న కథలు, వీటన్నిటి ద్వారా ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుని మీరు ఒక వెర్సటైల్ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. ఐ థింక్ అది కూడా మీరు సంపాదించుకున్నారు అని కూడా చెప్పొచ్చు ఈ అవకాశాన్ని. అంటే నాకు అన్నయ్యని కలవడానికి ముందు కొన్నిసార్లు అవకాశం వచ్చిందండి, అంటే బట్ అప్పుడు నాకు నేనేం చేయలేదు. అంటే నాకేమనిపించిందంటే నేను అన్నయ్యని కలిసినప్పుడు ఎప్పుడు కలవాలంటే నా వర్క్ మాట్లాడే, అంటే ఒక అన్నయ్య అభిమాని అంటే మీ మీద ఉన్న లవ్ని నేను ఒక ఫైర్ కింద కన్వర్ట్ చేసుకుని ఒక యాక్టర్ అవుదామని అనుకున్నాను కదా. సో నాకు ఎప్పుడేమనిపించేది అంటే ఊరికే కలవకూడదు, అవకాశం వచ్చినా కూడా నాకు ఐ వెయిటెడ్ ఫర్ ద మూమెంట్ సో దట్ నేను కూడా కొంత వర్క్ చేస్తుంటే ఆయన కూడా నేను ఈ సినిమా చేశాను ఇది చూడండి అంటే చెప్పడానికి ఉండాలి కదా ఒక సినిమా అయినా. అందుకే నాకు అంటే ఐ వెయిటెడ్ ఫర్ దట్ మూమెంట్. అయితే ఇన్స్పిరేషన్తో చేసిన వర్క్తో పలకరించాలనుకున్నాను, అంటే ఊరికే వెళ్ళి అలా కాకుండా నేను ఐ రియలీ వాంటెడ్ టు, అంటే నాకు బాడీ ఆఫ్ వర్క్ ఉంటే కొంచెం అది ఉంటుందని నేను ఛాన్స్ వచ్చినా కూడా కొన్నిసార్లు నేను వెళ్ళలేదు. అంటే వెళ్ళలేదంటే ఐ మీన్ నేను ఇలా వెళ్దాం అనుకున్నాను. అప్పుడు జూలై 8, 2020 రోజు అన్నయ్య నుంచి కాల్ వచ్చింది నాకు, నా బ్లఫ్ మాస్టర్ ఫిల్మ్ బ్రోచేవారు ఎవరు రాగలేని వారి గంటల్లో ఈ మూడు సినిమాలు చూశారంట ఆయన, ఒక 1 week స్పాన్లో చూడడం జరిగి నాకు జీకే గారు కాల్ చేసి ఒకసారి మెగాస్టార్ గారు మమ్మల్ని కలుస్తారంటే అలా వెళ్ళడం జరిగింది. జూలై 8 మెట్టిం ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ అప్పటికి అన్నయ్యకి నేను అన్నయ్య అభిమానం తెలియదు, హీ డజంట్ నో ఎనీథింగ్, ఊరికే చూశారు బాగుంది బాగా చేశాడు ఒకసారి అప్రిషియేట్ చేస్తాను రమ్మని చెప్పు అని అన్నారు. ఆయన తెలియదు ఏంటంటే ఈ మూమెంట్ కోసం కొన్ని యుగాలుగా వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ ఒక 2.5 hours కూర్చొని మొత్తం కంప్లీట్లీ, అంటే ఆ 2 గంటలు సరిపోలేదు, నేను మొత్తం ఎన్నాళ్ళు దాచుకున్న అదంతా అక్కడ చెప్పడం ఎక్స్ప్రెస్ చేయడానికి. బట్ ఈవెన్చువలీ ఇట్ హ్యాపెన్ జూలై 8, 2020. అంటే బేసికలీ అందులో గొప్ప ఏం లేదండి, అంటే దానికోసం కదా మనం వెయిట్ చేసింది, అది నిజమైనప్పుడు అది ఆ మెమరీ ఎచ్ అయిపోయింది నాకు కంప్లీట్లీ, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మెమరీ.